చూసారా ఆనందరావు గారు చింతనపల్లి మర్డర్ కేసు ముద్దాయ సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు ఆగో టైం ఎంత అయింది 5 5 నిమిషాలు అయింది ఈ లాయర్ ఆనందరావు 5 దాటే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు నీకు కావాల్సిన సినిమా విషయాలు క్రికెట్ మ్యాచ్ గురించి అడుగు చెప్తాను నీ కోర్టు అనుమానాలని మళ్ళీ కోర్టు టైం లో నడగాల్సిందే ఎక్స్క్యూజ్ మీ సార్ ఆల్రెడీ అరమతి బస్ అంతా ఖాళీగా పోతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావే ఓవోయ్ ఈ బస్సులు విసురు ఎందుకు అయ్యగారి కోసం కార్ వస్తుంది కార్ కారా నీ కార్ ఎక్కడదిరా ఎక్కడదైతేనే టంచనగా వస్తుంది చూస్తావుగా ఎవరాది ఒక పెద్ద మనిషి సరిగ్గా 5 గంటలకల్లా ఈ త్రోన వస్తాడు ఈ త్రోన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కార్లో వేసుకుని తీసుకువెళ్తాడు అది అనుకో హాబీరా హాబీ పుణ్యాత్ముడు పుణ్యాత్ముడో పిచ్చోడో అది వస్తుందిరా కారు ఏం బాబు ఎవరన్నా నెహ్రూ స్ట్రీట్ కూర్చోవాలన్నారా గుడ్ ఈవినింగ్ సార్ రండి 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 ఎక్కరా ఎక్కరా త్వరగా ఎక్కరా సార్ ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్ రావయ్యారా వద్దులేండి నేను బస్సులో వెళ్తానండి ఏ నీ బస్సు కంటే నా కారే తీసిపోయినట్టయ్యా రావయ్యా ఎక్కమంటుంటేను వస్తాను సార్ థ్యాంక్ యూ నువ్వెక్కడ దిగాలయ్యా ఎక్కడైనా పర్వాలేదు అదే ఉంటాయా నడిమీదలో వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు నెహ్రూ స్ట్రీట్ అండి నెహ్రూ స్ట్రీటా నెహ్రూ స్ట్రీట్ లో ఎవరిల్లు ఆంధ్రావు గారికి ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా అవునండి మరి మీకు తెలుసా అండి తెలియకపోవడం ఏంటయ్యా నేను వకీల్లేక ఆయనతో ఏమిటి నీకు పని ఏం లేదండి వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట అద్దెకిస్తారట అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువ ఇస్తారట ఎవడయ్యా నీతో చెప్పింది ఆ ఆంధ్రరావు ఒట్టి పిసిని కొట్టు వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి అలా అనకండి సార్ ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు ఏం బాబు నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి ఇప్పుడు ఖాళీ చేద్దామని ఏ అక్కడ ఏమైనా కాస్త అలర్చిల్లరగా బాబే అదేం లేదండి హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది మేము పేదవాళ్ళు మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది పంచేయలేకపోతున్నాడు అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం గుడ్ గుడ్ వెరీ గుడ్ సరే నీకు పెళ్ళైందా లేదండి ఛాన్స్ పోయింది బో ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు ఏమండి ఆ ఆంధ్రరావుకి పెళ్ళిటి కూర్చున్న పిల్లవుతుంది అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళు ఏమని ఆ గడపలో కాలు పెట్టినది నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి మర్యాదగా నడుచుకుంటానని మాట మాటలకు విలువ ఎక్కడుందా ఈ కాలంలో అదేమి లాభలు అందులోనూ ఆంధ్రలో పెళ్ళామని చూడు అమ్మ బాబోయే మహాకాళి నువ్వు పని చేయరాదు ఏమిటండి నీకు పెళ్ళి అయిందని చెప్పేసి రాకా పెళ్ళా అబద్ధం ఎలాగండి చెప్పడం అందులో పెద్ద మనిషితో ఎక్కడో ఎరు బాబులో లేకున్నావు అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు వద్దండి చెప్పబోయేటే కావలసే నేను సిఫారసు చేస్తాను అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి నీకోసం చెప్తావటయ్యా మీ అన్నయ్య నీకోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవు చెప్పలేవా అని సరే సార్ రావయ్యా రా ఇదే ఆంధ్రరావు ఇల్లు రా లోపల పోనరా ఇదిగో నేను కార్లో చెప్పిన జ్ఞాపకం ఉన్నాయి కదా రా రా అమ్మా శాంతి శాంతి చూడమ్మా మన కార్ షెడ్ కీస్ తీసుకురా ఈ అబ్బాయికి ఆ పక్కగా అద్దెకి ఇవ్వాలి ఏమండి మీరు నేనే ఆనందరావు మీరు ఆనందరావు గారు ఏ రాకూడదా నేనే ఇడియట్ అని చెప్తుంటాను ఒట్టే చెప్పాలి ఒకటి ఇదిగో నాన్న తాళాలు వెళ్ళమ్మా వెళ్ళా గదిగా చూపించు వెళ్ళి 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 రండి అది బెడ్రూమ్ ఇది డ్రాయింగ్ రూమ్ డ్రెస్సింగ్ రూమ్ ఇదే రీడింగ్ టేబుల్ ఇదే డైనింగ్ టేబుల్ నచ్చిందండి నచ్చిందండి ఎవరు లోపల నువ్వేనా గద దిక్కావాలొచ్చింది అవునండి మా అమ్మ నమస్కారం అండి ఏం చేస్తున్నావు చదువుకుంటున్నానండి ఏం చదువుతున్నావు అమ్మ నాన్న ఉన్నారా
లేరండి అన్నయ్య ఉన్నాను సరే పెళ్ళైందా పెళ్ళి అండి పెళ్ళి రైట్ అండి పెళ్ళనా పెళ్ళి అయిపోయింది రెండేళ్ళైంది మరి పిల్ల పాప ఏమైనా పిల్లలా అండి పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమీ లేదే తొలుసూరు పుట్టింటి పంపించారు అయితే ఇదేనా నాయనా చెరవరండి అదిగారయ్యా నీ భార్యకి ఎన్నో నెలలా అని ఏడో నెల రాకండి ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే అవును నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం నీవు చెబుతావు కరెక్ట్ ఏంటి కరెక్ట్ అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా नलभ रूपये हास्टल अदर नलभ रूपये पलहारेदो पुलीक विन आये परगेक वेलाड़ा केक विपचा आये वेला आये वेला केक विपचिंदा केक विन तरवाते वोपिष्ट केके विन वो नदीपेटे वेवर का चूडम्मा नी चयि एवरो मगवा तौक् पारपड़न चपाव कदा नव्वा गुड्डी दाने नी चयि तौक् मगवाड़े चपगल मोसम अन्यायम सर చూడమా నీ భర్తని నీ దగ్గరికి ఇలా ఎక్కడికైనా షికారు తీసుకెళ్ళాడా లేదు ఇదే మొదటిసారి ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకెళ్ళాడు అక్కడ రాళ్ళల్లో చెక్కిన రథాలు విగ్రహాలు ఉన్నాయి చూపిస్తారా అని తీసుకెళ్ళారు అవన్నీ నువ్వు చూసావా చూశానండి బాగున్నాయా చాలా బాగున్నాయండి ఇవరాన ఇది 100కి 100 పాళ్ళు అబద్ధం సాక్ష్యం ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి అయ్యయ్యో నేను అబద్ధం చెప్పడం లేదండి నేను చెప్పినంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి నా మాట నమ్మండి వారిని కాపాడండి ఏడొకమ్మా ఇది కోర్టు हत्य जगह प्रदेश अदे समय में तर्त तो तुम्हें कुटी वादिस्ट कल्लू लेने तन भार्य को कला दृश्या चूपा विद्यारण आम चूसी आनंद इधे नमदेना गुड्डी शील शिल चूडगल युवरा आपद तन भर्त रक्षा आदरता तो आम चुत अबद्ध साक्ष्यमे పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిదానికి గుడ్డిది గుడ్డిది అని గుచ్చిగుచ్చి చెబుతున్నారు పైగా కళ్ళు లేని భార్యను కళాదృశ్యాలు చూపడానికి తీసుకెళ్ళాడట అని పరిహాసం చేస్తున్నారు ఆమె కళ్ళు లేనిదా ఎవరన్నారు నేను చెప్తున్నాను ఆమెకు కళ్ళు ఉన్నాయి ఆమె భర్తే ఆమెకు కళ్ళు తన భర్త కళ్ళతోనే ఆమె ఈ ప్రపంచాన్నంతా చూస్తోంది ఆనందిస్తోంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త పక్కన ఉన్నప్పుడు ఆడది చూడలేని అందం లేదు చవి చూడలేని ఆనందం లేదు ఈ రహస్యం మీకెవరికీ అర్థం కాదు కారణం स्त्री हृदय पगले राटी पन्नेंडु मातलु एटो आटो विशिरी
బల్లే సరికి జడ్జి లేడు జడ్జి నీ చిన్నాళ్ళ వంటింట్లో వంట చేసుకునే ఆడదాన్ని ఫ్లేవర్గా పెట్టాడు అది కోర్టుగా చేయదో తెలుసా నిన్ను కన్న నాన్నేస్తా కూలీ చేసే వాళ్ళ కుటుంబంలో పుట్టేవే నువ్వు నువ్వు కూలీ చేస్తావే అవసరం వస్తే నన్ను కూడా కూలీ చేస్తావు భోజనాన్ని పెట్టే తోటకూర కాడ భోజనం నాకెందుకే దానికోసం అక్కడికి రావాలంటే ఇక్కడ తీసుకురా భోజనం నాకు కోడి కూర కావాలి మల్లిక నన్నే చంపాలనుకున్నావు నా మీద పగ సాధించాలనుకున్నావు కదా ఇప్పుడు ఎక్కడ ఉందో ఎక్కడుంటుంది అవలోకం ఉంటుంది ఏ ఇంత సడన్ గా వచ్చామని యమధర్మరాజు అడుగుతాడు నా పేరు చెబుతాడు నా డేటుకు ముందు యమధర్మరాజు వచ్చాడంటే నన్ను మధ్యలో పట్టుకున్నారు తీసేశారు మీరిద్దరు అక్కడ కలుసుకోండి ఎక్కడా పెట్టే యోగ్యత నీకు తినే అర్హత నాకు ఈ నాటితో తీరిపోయింది హోటల్ ఫోన్ చేస్తాను హోటల్ ఈ పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళకండి మళ్ళీగా నేనెంతో ప్రేమగా ఉత్తరాలు రాస్తే అవే పట్టుకొని నన్ను బెదిరించాలంత ఎక్కడ ఉత్తరాలు రాధ ఏమిటి పిచ్చి నువ్వు తినకుండా కూర్చుంటే వారు విడుదలవుతారా ఆ బాధ్యత అంతా నా దిన్నానుగా తిను వద్దక్క నాకు ఆకలి లేదు